అది గవర్నమెంట్ మహాసభలుగా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీయే పార్టిసిపేట్ చేసింది, వాళ్ళకే ఫెలిసిటేషన్స్ అయినాయి కేసీఆర్కు, కేటీఆర్కు, కవితకు. వాళ్ళకి ఏ సంబంధం ఉంది అసలు? తెలుగు తెలుగులో ఏమైనా రాశారా? తెలుగు వ్యాసాలు ఎప్పుడైనా రాసినారా వాళ్ళు? కాబట్టి ఇటువంటి తెలుగు మహాసభలు ఉన్నప్పుడు దానికి ఒక ప్రొఫెసర్స్, అకాడమిక్స్, రైటర్స్, పోయట్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో కండక్ట్ చేయాలి. కానీ గవర్నమెంట్ కండక్ట్ చేసి వాళ్ళకే ప్రెజెంటేషన్, వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే మాట్లాడతారు అయిన తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు చేస్తున్నారు. ఆ రోజు కృష్ణమాధవ్ ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఒక ప్రొసెషన్లో వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలి, ఎక్కడో ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడో ప్రొటెస్ట్ చేయాలంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ చెరుకుతో దాకా ఇవాళ ఇక్కడ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నాడు? దాంట్లో చౌకు లేదు, ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, మాట్లాడడానికి వెళ్ళలేదు. ఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్ చేసేస్తున్నారు, కాకతీయ యూనివర్సిటీ క్లోజ్ చేస్తున్నారు. ఏమాత్రం ఇక్కడ ప్రజాస్వామ్యం వెలువలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విలువలు ఉంటాయి, మాట్లాడడానికి హక్కులు ఉంటాయి, ప్రజల హక్కులు ఉంటాయి, సామాజిక న్యాయం ఉంటుంది. మేము పోరాడినాం 60 ఏళ్ళు. డాక్టర్ చంద్ర సుధాకర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా ఉన్నారు, అక్కడ ఒక పొలిటికల్ మెంబరు, తెలంగాణ గురించి పోరాడుతూనే ఉన్నారు. 40 ఏళ్ళ నుంచి పీడీ యాక్ట్లో అరెస్ట్ అయినాడు, అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టినారు. అటువంటి వాటికే ఇటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నాం? ఒక ఇంట్లో ఇందిరా చౌక్ లేదు, ఇందిరా పార్క్లో ప్రొటెస్ట్ చేయడానికి లేదు, మాట్లాడడానికి వెళ్ళలేదు. ఎవరు మాట్లాడడానికి, ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి చాలా టెరబుల్ సిచ్యువేషన్ ఉంది తెలంగాణలో. కాబట్టి చాలా బాధతో మాట్లాడుతున్నారు ఇక్కడ మేమందరం. ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాం? ఇవాళ తెలుగు మహాసభ చేసినప్పుడు కొంతమందిని పిలిపించాలి, వాళ్ళతో మాట్లాడాలి, చర్చించాలి. దళితులు కానీ ఎవరైతే తెలుగు లిటరేచర్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళకి పిలిపించకుండా ఎవరినో పిలిపించి అక్కడ రాసిందంతా పోయట్రీ, మిషన్ కచేరీ మీద, మరి మిషన్ కాకతీయ మీద, బజరంగ మీద, కేసీఆర్ చేసి రాయడము, కేసీఆర్ ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు, ఆ ప్రోగ్రాం చేస్తున్నాడు, రాష్ట్రంలో పెద్ద అభివృద్ధి అంతా జరిగిందని. అది మహాసభలు అట్లా ఎప్పుడూ జరపలేదు. ఇక్కడ తెలుగు వరల్డ్ కాన్ఫరెన్స్ ముందు కూడా జరిగినాయి, గవర్నమెంట్కి ఏమాత్రం సంబంధం లేకుండా జరిగినాయి. కాబట్టి అది తెలుగు మహాసభలు, చంద్రశేఖర మహాసభలు వాళ్ళ ప్రాపగాండా, వాళ్ళ పబ్లిసిటీ గురించి చేసుకున్నారు. కాబట్టి అటువంటి చేస్తున్నారు కదా, దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఇక్కడ డాక్టర్ చంద్ర సుధాకర్ గారు వాళ్ళ పార్టీ మేమందరం ఇక్కడ కూర్చొని నేను సపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను. సార్